శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ మనం వీరరాఘవ స్వామికి నేతి దీపం ఎలా వెలిగించుకోవాలో బియ్య చూద్దాం ఈ దీపం వెలిగించటానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూపిస్తున్నాం చూడండి బియ్యప్పిండి పంచదార పొడి యాలక్కాయల పొడి ఆవు నెయ్యి ఒక పళ్ళెం ఇక్కడ బియ్యపిండి పంచదారని మెత్తగా యాలక్కాయలతోటి పొడి చేసి పెట్టుకున్నాను రెండు సమపాళంలో తీసుకొని ఈ రెండిటిని ఈ పళ్ళంలో వేసుకొని కలుపుకోండి కలిపిన తర్వాత కొంచెం మధ్యలో ఖాళీ చేసి ఈ పువ్వొత్తిని తీసుకొచ్చి మధ్యలో పెట్టండి నెయ్యి తీసుకొని ఈ పువ్వొత్తి మీద వేసి దీపం వెలిగించుకోండి పూజంతా అయ్యేసరికి ఈ దీపం కొండెక్కుతుంది కదా అప్పుడు ఈ ఒత్తిని తీసేసి అందులో ఉన్న నేతితోటి ఈ పిండిని కలిపి చిన్న చిన్న ఉండలు చేసి అందరూ మీ కుటుంబ సభ్యులు ప్రసాదం కింద తీసుకోండి అందరికీ చొల్లంగి అమావాస్య శుభాకాంక్షలు వీరరాఘోస్వామి దయ వల్ల మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ